హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మీకు మీ కంప్యూటర్లో ఫోటోషాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు మై కంప్యూటర్స్లో డౌన్లోడ్ ఫోల్డర్లో మనం ముందుగా డౌన్లోడ్ చేసుకున్న ఫోటోషాప్ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇందులో మనకు ఫోటోషాప్ సాఫ్ట్వేర్కు సంబంధించిన సెటప్ ఫైల్ మనకు కనబడుతుంది. దానిని క్లిక్ చేసినప్పుడు 0 నుండి 100 వరకు ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి యుఎస్ ఇంగ్లీష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. యాక్సెప్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయిన డైలాగ్ బాక్స్లో టైటిల్ పట్టికలో మీకు సంబంధించిన ఏదో ఒక పేరు ఇవ్వండి. ఫస్ట్ నేమ్ ఉన్న చోట మీ పేరు, లాస్ట్ నేమ్ ఉన్న చోట మీ ఇంటి పేరు టైప్ చేయండి. అలాగే కంపెనీ అని ఉన్న ఖాళీ బాక్స్లో మీ కంపెనీ యొక్క ఏదో ఒక పేరును టైప్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఫోల్డర్లో సీరియల్ నెంబర్ అనే నోట్ ప్యాడ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి అందులో సీరియల్ కీని కాపీ చేయండి. సీరియల్ నెంబర్ అన్న చోట దానిని పేస్ట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి కస్టమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూస్గా 3 సార్లు వచ్చే నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తరువాత 0 నుండి 100 వరకు ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఫినిష్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీ సిస్టంలో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఫోటోషాప్ యొక్క ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్. ఇందులోని విషయాలు మీరు చదవాలనుకుంటే చదవండి, లేదా క్లోజ్ చేయండి. అయితే స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఇప్పుడు ఒకసారి మన ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన సిస్టంలో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. మీకు ఏమైనా డౌట్స్ లేదా సలహాలు సూచనలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.